మిగిలినందరూ వాళ్ళ గనక 8 నుంచి 10 స్థానాలు గనక వస్తే వాళ్ళు చేయాల్సిన రాజకీయం వాళ్ళు చేస్తారనే భయం వేళకుండా బట్టి నో డౌట్ బీజేపీ ఇస్ గోయింగ్ టు బికమ్ గేమ్ చేంజర్ మీరు అన్నట్టు 10 10 దాటి వస్తే గనక గేమ్ చేంజర్ బీజేపీ అవుతుంది అనుసందేహంగా ఇప్పుడు వీళ్ళకి గనక వీళ్ళకి 58 59 60 ఇచ్చినా కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ అనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకూడదని బలంగా నమ్మేవాళ్ళు చంద్రశేఖర్ గారి కంటే కూడా లేకపోతే పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ భావిస్తుంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులను వాళ్ళు చేస్తారని ముందస్తు భయం కొద్ది వాళ్ళు వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళు ఉండడం కోసం వస్తున్నారు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఊరందరికీ మైకులో చెప్పి రారుగా వచ్చిన అంటే ఇప్పుడు గతంలో కూడా చూసాం కదా వాళ్ళు అలానే వస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు రాలేదు పరిస్థితి నిమిషంలో ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఒకవేళ ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా నిమిషంలో తెలిసిపోతా ఉంది ఏ క్యాంపెయిన్లో ఉన్నారు లేకపోతే కర్ణాటకలో ఉన్నారా మహారాష్ట్రలో ఉన్నారా లేకపోతే ఢిల్లీలో ఉన్నారా అనేది ప్రపంచానందరూ తెలిసిపోతా ఉంది ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే డీకే శివకుమార్ గారు లేదా సుశీల్ కుమార్ షిండే గారు చిదంబరం గారు వస్తే వీళ్ళు అభ్యర్థుల్ని ఇక్కడ 119 మంది వీళ్ళు పోటీ చేశారు కాబట్టి గెలుపు గుర్రాలందరినీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు లాంటి అలాంటి వాళ్ళని ఒక 10 మందిని వదిలేసి మిగిలిన వాళ్ళందరం కూడా 3 భాగాలుగా తీసుకుని వెళ్ళి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారా అయితే నేను భావిస్తున్నాను ఒకటే ఫ్లైటా 3 ఫ్లైట్ మూడు ఫ్లైట్లు వెళ్తారు దాంట్లో అనుమానం ఏముంది దొరికిన వాళ్ళు దొరికినట్టు తీసుకొచ్చి ముందర సెక్యూర్ చేసుకుని భయం వాళ్ళ ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్నే వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఇంకోటి తెలిసింది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ఒక విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చిందట గెలిచిన మా గెలిచిన అభ్యర్థులు మా గెలిచిన అభ్యర్థుల తరఫున వాళ్ళ ఏజెంట్లు వచ్చేసి కౌంటింగ్ ఏజెంట్లు పోలింగ్ ఏజెంట్లు వచ్చి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వచ్చి నియామక పత్రం అంటే గెలిచినట్టు ఉంటుంది కదా అది తీసుకుంటారని అంత భయపడాల్సినంత పొజిషన్ ఇవాళ ఏం లేదు కదండి బీజేపీకి బీజేపీ అని అంత భయపడుతుందా నిస్సందేహంగా భయపెడుతుంది భారతదేశాన్ని మొత్తాన్ని కాంగ్రెస్ భయపెట్టలేదు అంతకుముందు అదే నేను చెప్పు గతం ముందే నేను దాన్ని ఉదాహరించాను ఇప్పుడు తాతకబెట్టిన తలకొరివి తలాపునే ఉంటుందని చెప్పి అనలేదు ఓర్క ఇప్పుడు విధ్వంసాలు ఎలా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు మార్గం చూపించారు వీళ్ళు రహదారులు వేశారు ఓకే వాళ్ళే కాలిబాట చూపించారు వీళ్ళు రహదారులు వెళ్ళిపోతున్నారు సిక్స్ వే వేశారు సిక్స్ వే వేశారు కొన్ని రోజులు పోయిన తర్వాత వీళ్ళు రన్ వే వేసేసి విమానాలని హెలికాప్టర్లని చేసుకుంటూ వెళ్ళిపోతారు రైట్ మనతో పాటు రఘుపతి అభిషేక్ రఘుపతి కూడా లైవ్లో జాయిన్ అయ్యారు యువజన కాంగ్రెస్ జాతీయ నాయకులు అభిషేక్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగున్నా బాగున్నా ఎప్పుడో మీ తాతగారు చేసిన క్యాంపు రాజకీయం ఇప్పుడు మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో చేస్తున్నట్టుంది క్యాంప్ రాజకీయాలు అంటే ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు కదండి రేపు మేము క్లీన్ స్వీప్ చేస్తున్నాం తెలంగాణలో మరి స్వీప్ ఆల్రెడీ సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయింది అభిషేక్ గారు క్లీన్ స్వీప్ చేసే పని అయితే ఇంత భయం ఎందుకు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రావడం భయం ఏం లేదండి మా పార్టీ వాళ్ళతో మేము మీటింగులు చేసుకుంటున్నాం అంతర్గత మీటింగులు చేసుకుంటున్నాం దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముంది అంతర్గత మీటింగ్లు ఇక్కడే హైదరాబాద్ లో చేసుకోవచ్చు కదా ఫ్లైట్ లో ఎందుకు ఎత్తుకుపోవాలి ఎత్తుకోలేదు కదా ఎక్కడ మీరు చూపించండి ఎక్కడ ఆల్రెడీ వస్తున్నదే అందుకని కదండి ఆల్రెడీ వస్తున్నదే అందుకని అందుకు కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు గెలవబోతుంది కాబట్టి అందరు నాయకులు అక్కడ చేరుకుంటున్నారు అందరూ అందరినీ కలుస్తారు భయపడి ఎవరు ఏమి చేయట్లేదు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ భయపడినాయి అంతర్గత మిత్రులు ఇద్దరు భయపడ్డారు అంతే వాళ్ళిద్దరు భయపడ్డారు కాబట్టి మీరు భయపడ్డారా మేం భయపడలేదు మేము ధైర్యంగా ఉన్నాం అందరూ సంబరాలు చేసుకునే దానికి హైదరాబాద్కి వస్తున్నారు వాళ్ళు వస్తే సరే వీళ్ళని తీసుకుపోవడానికి కనీసం 25-30 మందిని తీసుకుపోవడానికి అంత రెడీ అయిందంటగా ఇంకా ఎక్కడ తీసుకోలేదు తీసుకోకుండా తీసుకోపోయినారు అంటే ఎట్లా చెప్పండి కాదు అభిషేక్ గారు అన్ని మాటలు మీవే అయితే ఎలాగా మీ డికే శివకుమారే చెప్పారు మా అభ్యర్థుల్ని వాళ్ళ ఎలా ఇస్తున్నారు అటు బీఆర్ఎస్ చేయొచ్చు ఇటు బీజేపీ చేయొచ్చు ఇప్పటికే చాలా మందిని లూర్ చేశారు భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం రాజకీయాలు చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే వాళ్ళకి ఎట్లంటే వాళ్ళు గెలిచేదానికి ఆస్కారం లేని చోట ఇతర పార్టీలు వాళ్ళు కలుపుకొని వాళ్ళు గవర్నమెంట్ ఫారం చేస్తున్నారు కర్ణాటకలో కూడా అంతే ఎలక్షన్ 2 డేస్ బిఫోర్ హంగ్ వచ్చేస్తుంది కుమారస్వామితో కలిపి గవర్నమెంట్ ఫారం చేసేదానికి అంతా ట్రై చేశారు ఇక్కడ కర్ణాటక ప్రజలు మాకు 130 సీట్లు క్లీన్ గా ఇచ్చి గెలిపించారు రేపు తెలంగాణలో కూడా అంతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము దాదాపు 70-80 సీట్లు గెలుచుకోబోతున్నాం మా ప్రభుత్వం ఫార్మ్ అవబోతుంది సో మీకు అంత నమ్మకం నేననేది ఏంటంటే మీకు అంత నమ్మకం ఉంటే ఎందుకు వాళ్ళందరినీ ఎత్తుకుపోవాలని చూస్తున్నారు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ ఒక నిమిషం అభిషేక్ గారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకి వాళ్ళు గెలిచిన సర్టిఫికెట్లు వాళ్ళకి అందజేయండి అని ఈసీని కోరాల్సిన పరిస్థితి ఎందుకు కాంగ్రెస్కి వచ్చింది విపరీతంగా ఫ్రైటన్ అవటం వల్లే కదా
లోపల ఏం జరిగింది అనేది మీకు తెలియదు నాకు తెలియదు అక్కడ పోయి కలిసిన వాళ్ళకి మాత్రం తెలుసు ఏం జరిగింది అని చెప్పి జీ ఎందుకంటే ఆఫీషియల్ గా అంటే సి అభిషేక్ గారు ఆఫీషియల్ గా దే హావ్ సబ్మిటెడ్ ఎ రిప్రజెంటేషన్ టు ది ఎస్ ఐ డు సి ఐ యామ్ టెల్లింగ్ యు వన్ థింగ్ ఏమంటే మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వస్తారు గెలిచిన వాళ్ళకి సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చేయండి అని అంటున్నారు ఇప్పుడు 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 ఒకటి అయిపోయిందండి బీఆర్ఎస్ బీజేపీ ఏ టీము బి టీము అని ఈ ఎలక్షన్స్ తో తెలిసిపోయింది అందరికి ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాబట్టి మా జాగ్రత్త మేము తీసుకుంటున్నాం అంతే సో ఎన్నిటికి అంటే ఎన్ని ఫ్లైట్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటే ఒకటే ఫ్లైట్ లోనా లేకపోతే రెండు మూడు ఫ్లైట్లు ఏర్పాటు చేశారా ఏంటండి మొత్తం మీరు మీకు 70-80 మంది గెలుస్తున్నారు కదా మీ లెక్కల్లో ఆ 80 మంది తరలించడానికి ఒకటే ఫ్లైటా లేకపోతే రెండు మూడు ఫ్లైట్లు ఏమైనా స్పెషల్ గా మాట్లాడు ఒకే ఫ్లైట్ లో అయితే అందరూ సరిపోరు కదా ఓకే సో ఒక ఫ్లైట్ బాధ్యతలు డికే శివకుమార్ రెండోదేమో చిదంబరం తర్వాత మూడోది సుశీల్ కుమార్ షిండే తీసుకోబోతున్నారా అది ఎక్కడ ఎవరు చెప్పలేదు కదా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కదా మొత్తం మీ కర్ణాటక మంత్రులు ఆరుగురు వస్తున్నారు అది ఫ్యాక్ట్ రావద్దనే లేదు వాళ్ళు వస్తున్నారు వస్తున్నదే అందుకు అని చెప్పి తర్వాత ఒక చిదంబరం వచ్చాడు ఒకప్పుడు చిదంబరం గోవా వెళ్ళాడు జాగ్రత్తగా చక్కబెట్టి మర్నాడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇప్పుడు రేపు తెలంగాణలో చూడండి ఏ గవర్నమెంట్ ఫార్మ్ అవుతుందని క్లీన్ స్వీప్ చేస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి మనకి పొలిటికల్ అనలిస్ట్ నరా విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు లైవ్ లో నమస్తే